హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటరాక్షన్ మెథడ్. ఇది ఫోర్త్ మెథడ్. ఇంతకుముందు న్యూటన్ రాప్సన్ మెథడ్ అండ్ బైసెక్షన్ మెథడ్ ఈ మెథడ్స్ మీద ప్రాబ్లం చెప్పాను. ఇప్పుడు ఈ మెథడ్ మీద ప్రాబ్లం చెప్తాను. నేను ఫస్ట్ ఫార్ములా చూడండి. ఎక్స్ఎన్ ఈక్వల్స్ టు 5xn-1. ఇది ఈ ఫార్ములా ఎందుకంటే మనం రూట్స్ ఫైండ్ చేయాలి కదా. దీనికి రూట్స్ అప్రాక్సిమేట్ ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు చేస్తాం కాబట్టి ఇవి రూట్స్ రావాలంటే ఎక్స్ఎన్ ఈక్వల్స్ టు 5xn-1, అంటే ఎన్ ఈక్వల్స్ టు 1, 2, 3 అలా సబ్స్టిట్యూట్ చేస్తూ పోతుంటే ఇక్కడ మనకి రూట్స్ అనేది ఈక్వల్ డెసిమల్ పాయింట్ తర్వాత 2 or 3 వాల్యూస్ వరకు సేమ్ వస్తాయో అక్కడికి రూట్ అని మనం అప్రాక్సిమేట్ రూట్ అనేది ఫైండ్ చేస్తాం. సో దానికి ఇది ఫార్ములా. దీనికి ఒక ప్రాబ్లం చూద్దాం. మనం ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద రియల్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ x³ + x²-1 = 0 బై యూజింగ్ ఇంటరాక్షన్ మెథడ్. ఫస్ట్ లెట్ f(x) ఈక్వల్స్ టు మనం ఏమనుకుంటాం x³ + x²-1. ఏ ప్రాబ్లం అయినా ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన 4 మెథడ్స్లో కూడా ఏంటి, మనం ఫస్ట్ ఇంటర్మీడియట్ వాల్యూ థీరం చూసుకోవాలంటే మనకి ఆపోజిట్ సైన్స్ అంటే ఆ ఫంక్షన్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటే మనకు ఆపోజిట్ సైన్ ఎక్కడ వస్తుందో ఆ వాల్యూస్ని ఆ వాల్యూస్ మధ్యలో అంటే ఆ రూట్స్ మధ్యలో మనకి సారీ వాల్యూస్ మధ్యలో రూట్ లై అవుతుందని మనం చెప్తాము. ఎందుకంటే చూడండి, ఫస్ట్ మనం 0 సబ్స్టిట్యూట్ చేస్తాం ఈ ఈక్వేషన్లో. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి, 0 + 0 - 1 అంటే -1, నెగిటివ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ f(1) సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పాజిటివ్ వాల్యూ వచ్చింది. అంటే ఏంటి, మనకి ఏంటి, ఎప్పుడైనా ఆపోజిట్ సైన్స్ వచ్చే వరకు మనం చూసుకుంటాం కదా. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకో, నెక్స్ట్ f(2) ఫైన్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి నెగిటివ్ వచ్చింది, నెక్స్ట్ పాజిటివ్ వచ్చింది, ఆపోజిట్ సైన్స్ వచ్చాయి. సో ద రూట్ లైస్ బిట్వీన్ 0, 0 and 1. సో ఈ ఇంటరాక్షన్ మెథడ్లో మనకి ఏంటి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటో చూడండి. ఇందులో మనం ఫస్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు అని ఒక టర్మ్ తెచ్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ x³ + x²-1 = 0 ఉంది. x³ + x² = 1 అనుకోండి. నెక్స్ట్ x² కామన్ తీయండి, x+1 వస్తుంది, =1 కదా. x² = 1/x+1, అంటే x = నాకు ఏమొచ్చింది, 1/√x+1 వచ్చింది కదా. దీన్ని 5(x) అనుకుంటాం. ఎందుకంటే మనకు ఇంతకుముందు ఫార్ములా చూసుంటే 5(xn-1) అని ఉందా, అంటే ఇక్కడ మనకి 5 ఒక ఫంక్షన్ రావాలి. ఆ ఫంక్షన్ ఏంటి, ఎక్స్తోని ఉంటుంది అన్నట్టు. సో x = 1/√x+1, దీన్ని 5(x) అని అనుకుంటున్నాం. సో ఈ 5(x)ని మనకి ఇప్పుడు రూట్స్ రావాలంటే నెక్స్ట్ ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసాం. ఎలా, ఫార్ములా ఉంది కదా మనకి, ఏంటి xn = 5(x)(n-1) ఉంది కదా. సో మనకి ఫస్ట్ రూట్ ఏంటి, ఇప్పుడు ఫస్ట్ x = 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 5(x)(0) అంటే x0 వాల్యూ రావాలి కదా మనకి. x0 రావాలి ఫస్ట్, ఈ వాల్యూ రావాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం 5(x) అని ఒకటి అనుకుంటున్నాం కదా ఫంక్షన్, దాని డిఫరెన్షియేషన్ ఫైండ్ చేయాలి. అంటే d/dx(1/√x²+1) ఇది ఏమనుకోండి, చూడండి, d/dx(x)n ఫార్ములా అనుకోండి. ఏమవుతుంది, n(x)n-1 కదా. సో చూడండి ఇక్కడ dx(x²+1 - 1/2 x^n ఫార్మేటే కదా, ఇది పైనకి వచ్చేసింది అనుకో, √-1/2 వస్తుంది కదా. సో ఇప్పుడు ఫార్ములా ఏంటి, n అంటే -1/2 × −1/2 × x²+1 - 1/+1. సో −1/2 × x²+1 - 3/2 - 1 కదా. సో −3/2 కిందికి వస్తే 1+x 3/2 వస్తుంది. సో ఇది మనకి డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చిన వాల్యూ. ఇప్పుడు ఈ వాల్యూ వచ్చాక ఇందులో ఫస్ట్ x = 0 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఆపోజిట్ అంటే ఇంటర్మీడియట్ వాల్యూ థియరం ఉంది కదా, ఆ థియరం లాగా, థియరం అంటే ఆ థియరం యూజ్ చేస్తే ఎలా చేస్తారు, 2 సీక్వెన్స్లో వచ్చిన పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ని తీసుకుంటాం. సో ఈ ఫంక్షన్లో ఫస్ట్ నేను 0 సబ్స్టిట్యూట్ చేశాను, నాకు −0.5 వచ్చింది. నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేశాను, ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చింది. అంటే ఇది ఆపోజిట్ సైన్సే కదా. సో ఇక్కడ మనం రూట్ ఏంటి, x0 = 0 + 1/2 అంటే యావరేజ్ రూట్ తీసుకోవాలి మనం. అదేంటి, సేమ్ మన బైసెక్షన్ మెథడ్లో మనం ఎట్లా యావరేజ్ చేస్తామో ఇక్కడ కూడా అట్లా యావరేజ్ చేయాలి.
ఇప్పుడు ఒకవేళ మీరు అనుకోవచ్చు ఇక్కడ నాకు నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకో, నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎప్పుడు నాకు పాజిటివ్ వచ్చి ఇప్పుడు నాకు నెగిటివ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ పాజిటివ్ వాల్యూ ఎక్కడ వస్తుందో అక్కడ దాకా చూసుకొని ఆ టర్మ్ దాని మీద ఉన్న టర్మ్ 2 అంటే ఆ ఎక్స్ వాల్యూ దాని పైన ఉన్న ఎక్స్ వాల్యూ రెండింటిని యావరేజ్ ఫైన్ చేసి దాన్ని ఎక్స్ నాట్ అని అనుకోవాలి. ఎందుకంటే చూడండి ఇక్కడ ఫార్ములాలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి కదా మనం, సో ఆ ఎక్స్ నాట్ వాల్యూ చేయాలి. సో ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0 + 1/2 ఈక్వల్స్ టు 0.5 వచ్చింది. బై ఇంటరాక్షన్ మెథడ్ xn ఈక్వల్స్ టు 5 ఆఫ్ xn మైనస్ 1 కదా. సో ఫస్ట్ ఎక్స్ వన్ అంటే ఫస్ట్ n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేశాను, ఎక్స్ వన్ ఈక్వల్స్ టు 5 ఆఫ్ ఎక్స్ నాట్ అవుతుంది కదా, ఈక్వల్స్ టు 5 ఆఫ్ 0.5. ఎక్స్ నాట్ వాల్యూ 0.5 కదా, 0.5. ఇప్పుడు మనకి 5 ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మనకు ఒక ఈక్వేషన్ అనుకుంటాం 1/√(1 + x) అనుకున్నాం కదా ఇంతకుముందుకు. సో ఈ ప్లేస్ ఎక్స్ ప్లేస్లో నాకు ఇక్కడ 0.5 ఉంది, సో ఇక్కడ 0.5 సబ్స్టిట్యూట్ చేసాం 1/√(1 + 0.5). నాకు వాల్యూ ఏమొచ్చింది 0.8165 వచ్చింది. నెక్స్ట్ ఎన్ని ఈక్వల్స్ 2 సబ్స్టిట్యూట్ చేశాను, 5 ఆఫ్ x1 అంటే 5 ఆఫ్ 0.8165 అంటే నాకు వాల్యూ ఎంత వచ్చింది 1/√(1 + 0.165) సబ్స్టిట్యూట్ చేస్తే 0.74196 వచ్చింది. నెక్స్ట్ ఏంటి 2 సబ్స్టిట్యూట్ చేశాను, 3 సబ్స్టిట్యూట్ చేస్తే 5 ఆఫ్ x2 వచ్చింది అంటే 5 ఆఫ్ 0.74196. అంటే ఎందుకంటే x2 వాల్యూ ఏంటి 0.74196 కదా, అది సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు ఏంటి 5 ఆఫ్ x దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1/√(1 + 0.74196 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొచ్చింది 0.75767 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి ఇవన్నీ వాల్యూస్ మనకి ఈ కనీసం 3 డెసిమల్ తర్వాత 3-4 టర్మ్స్ అయినా ఈక్వల్ రావాలి కదా, ఈక్వల్ వచ్చే వరకు చేద్దాం. ఇక్కడ 7 ఫస్ట్ టర్మ్ ఈక్వల్ వచ్చింది, సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ కూడా ఈక్వల్ వచ్చేలాగా చేద్దాం. సో నెక్స్ట్ 4 సబ్స్టిట్యూట్ చేశాను, అంటే 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటి x4 ఈక్వల్స్ టు 5 ఆఫ్ x3 వాల్యూ ఏంటి 0.75767 కదా, అలా సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 0.754277. ఇలా సబ్స్టిట్యూట్ చేస్తూ పోండి. పోయినప్పుడు చూడండి ఇక్కడ టర్మ్ చూడండి 7548 ఫోర్ టర్మ్స్ ఈక్వల్ వచ్చాయి. సో చాలు ఇక్కడ 4 టర్మ్స్ ఈక్వల్ వచ్చేసి కాబట్టి ద రూట్స్ ఏంటి ఏమవుతుంది 6th and 7th రూట్స్ ఆర్ సేమ్, సో ద రూట్ ఈజ్ 0.74 7548 అన్నట్టు. ఇక్కడ మనం ఏం చేసాం, ఏం లేదు, ఫస్ట్ ఇక్కడ దాకా మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఏంటి డైరెక్ట్ 1 ఇందులో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి, నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్, అలా ఎక్కడ వరకు మన రూట్ సేమ్ వస్తాయో అక్కడ దాకా సబ్స్టిట్యూట్ చేస్తూ పోతాం. ఏంటి 5 ఆఫ్ x5 అనుకోండి, 5 ఆఫ్ x5 వాల్యూ ఏంటి, ఇది x4 ఎందుకంటే 5 కదా, 5 ఇక్కడ ఫార్ములా ఏంటి 5 - 1 అంటే 4, ఇక్కడ 5 ఇక్కడ 6 ఇప్పుడు 4 అనుకోండి 5 ఆఫ్ x4 వాల్యూ ఏంటి, x4 వాల్యూ ఏంటి మనకి 0.75477 కదా, 5 ఆఫ్ 0.75427 ఈ 5 ఆఫ్ x ప్లేస్లో నాకు ఈ వాల్యూ ఉంది. ఇప్పుడు ఈ వాల్యూ ఎక్స్ టర్మ్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాను, నాకు ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఈ వాల్యూ. సో ఈ 2 ఈ రెండిట్లో చూడండి ఫస్ట్ 4 టర్మ్ డెసిమల్ తర్వాత ఫస్ట్ 4 టర్మ్స్ అనేది ఈక్వల్ వచ్చాయి. సో ఇది అనేది రూట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ మెథడ్లో ఏ ప్రాబ్లం అయినా అంతే అండి, సేమ్ ఇలా సబ్స్టిట్యూట్ చేస్తూ పోవాలి. ఎక్కడ మనకి రూట్ వాల్యూ ఈక్వల్ వస్తుందో అప్పుడు మనకి సొల్యూషన్ ఆపేసి అది మన రూట్ అని చెప్పాలి. ఏ 2 రూట్స్ ఈక్వల్ వచ్చాయి కూడా రాసుకోవాలి. ఇప్పుడు 6th and 7th దగ్గర మనకి రూట్స్ ఆర్ సేమ్, సో ఆ రూట్ ఏంటి 0.7548 ఇది రాసుకుంటాం. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.